రఘురామ కృష్ణవాడు అనేవాడు ఒక మాదర్చోది నాయకుడు. వాడికి మానవత్వము లేదు, ఇంకొకటి లేదు, నేను ఎత్తుగా పొడవుగున్నాను, నాకన్నా అందగాడు లేడని తిరుగుతున్నాడు. వాళ్ళ నియోజకవర్గానికి వచ్చే ఈడిచిడిచి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను మించినోడు లేడని. రెండోది, నువ్వు చేసే ప్రతి అబద్ధము, ప్రతి మాట, ప్రతి కులాలను రెచ్చగొడుతున్నావు మాదర్చోది. నువ్వు నీ ఇంటికి వచ్చి తంతారు, కులాన్ని గిన రెచ్చగొడితే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరు నిన్ను వదిలిపెట్టరు. నువ్వు కులాల ప్రస్తావన ఇస్తే నువ్వు ఢిల్లీ వదిలి రారా, నువ్వు మొగోడు అయితే. నీకు దమ్ముంటే ఢిల్లీ వదిలిరా, నీ సంగతి అంటే మేము తేలుతాం, నీ ఇంటికి వచ్చి తేలుతాం. పిచ్చి పిచ్చి బేలాపని లేచి గవర్నమెంట్ మీద లేనిపోని నిందలేసావనుకో, నీ తాట తీసేదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను వదిలిపెట్టరు. నువ్వు మొగోడు అయితే ఆంధ్రలో అడుగుపెట్టి చూడు, నీకేం జరుగుతుందో మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని విమర్శించినోడికి రాబోయే రోజులలో పుట్టగతులు ఉండవు. వాళ్ళ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. అది గుర్తుపెట్టుకో కృష్ణరాజు, నీ అంత లుచ్చనా కొడుకు లేడు. నువ్వు 23,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు డబ్బు దోచుకొని తిని నువ్వు ఇవాళ అక్కడ పండుకొని తిరుగుతున్నావు. నువ్వు ఇంటికి రా, నీ ఆస్తులన్నీ జప్తు చేసుకోవడానికి పూర్తిగా గవర్నమెంట్కి మేము సహకరించి బ్యాంకులకు సహకరిస్తాం. వాడి ఆస్తిని ఇమీడియట్గా జప్తు చేసుకోమని మేమే ఇస్తాం లెటరు. నిన్ను అంత సులువు వదిలిపెట్ట, నువ్వు ప్రజల సొమ్ముతో బతుకుతున్నావు రా. నువ్వాడా బ్యాంకులకు ఎన్ని అప్పులు చేసావో తెలుసు కదా. ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంకులే 826 కోట్లు అంటే మిగతా బ్యాంకులలో ఎన్ని తింటావు, ఎన్ని తిని ఉంటావు. మహారాష్ట్రలో ఉన్నాయి నీ కంపెనీలు, తెలంగాణలో ఉన్నాయి. ఈ కంపెనీలను మూసేసుకొని శుభ్రంగా ఎటో పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను పారిపోయినా పారిపోనిచ్చే పరిస్థితి ఉండదు నీకు. మన లోకల్ ఎలక్షన్ పెట్టడానికి గవర్నమెంటు మార్చిలో క్లియర్గా ఒక్క కేసు ఉన్నప్పుడు వాళ్ళు కావాలని పోస్ట్ పోన్ చేశారు. ఇలా ఒక్కొక్క జిల్లాలో 500 600 స్టేట్లో మొత్తం 30 40 వేల కేసులు వస్తుంటే ఈరోజు లోకల్ ఎలక్షన్ పెట్టమని మనం ఎలా డిమాండ్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఎలక్షన్ ఇది పెట్టకపోయినా వచ్చే నష్టమేమి లేదు. కచ ఓపిక చూసుకొని నిదానంగా పెట్టుకుంటే మంచిది కదా. ప్రతి జిల్లాకు 600 700 కేసులు వచ్చినప్పుడు మనం ఎలక్షన్ పెట్టడం అంత అవసరమా? దీని గుండా ఉపయోగం ఏమి లేదుగా. పరిపాలన ఆల్రెడీ జరుగుతుంది, ఇంకొక 6 నెలలు చూద్దాం, ఒక 3 నెలలు 6 నెలలు చూద్దాం. అదే కరోనా తగ్గిపోతుంటే ఎలక్షన్ ఖచ్చితంగా జరగాల్సింది, కొంత టైం తీసుకుంటుంది. లోకల్ ఎలక్షన్స్ అనేది 100% పరిపాలన ఏదైతే ఇప్పుడు చేస్తుందో ఆ ప్రభుత్వానికి 100%కి 100% వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఇవన్నీ జనాలు ఇసిగిపోయాయి కదా. జగన్మోహన్ రెడ్డి నేనుకుంది, జగన్మోహన్ రెడ్డి 1.5 సంవత్సరాల పరిపాలన బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి రాబోయే లోకల్ ఎలక్షన్లో 100%కి 101% ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కే పూర్తిగా ప్రజలు పట్టం కడతారని మేము నమ్ముతున్నాం. ఏపీలో టీడీపీ పార్టీ ఊరికి వాళ్ళ దుకాణం హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లా మోసకపోయిందో ఇక్కడ కూడా అట్టగా మోసకపోద్ది. దానికి ఇంకా సందేహమే లేదు. దానికి కార్యకర్తలు కూడా ఇంకా దొరకరు. రాబోయే 2 3 నెలల్లో కూడా ఈ ఉన్న కార్యకర్తలు కూడా ఏపీలో చేరిపోతారు. మిగతా వాళ్ళలో అటువంటి ఇబ్బంది ఏముండదు. ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రాలో కూడా టీడీపీ పూర్తిగా మోసుకుపోయడానికి రెడీగా అయింది. వాళ్ళు చేసిన అక్రమాలు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిన్న హైదరాబాద్లో చూశారు గీతంది. ఇటువంటి తొవి తీస్తే ఇంకా ఎన్ని వస్తాయో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఏపీలో కూడా తెలుగుదేశం రాబోయే 2024 వాళ్లకు ఇప్పుడు వచ్చిన 23 సీట్లలో 1% కూడా రాదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. 100కి 100% కరెక్ట్. గీతం కాలేజీలో గీతం కాలేజీ వాడు నాకు ఆ కొండలే కావాలని రాసియమని గవర్నమెంట్ దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, ఇది మా వల్ల కాని పని, అసెంబ్లీలో తీర్మానం చేసిన ఇది ఇవ్వడానికి మాకు అధికారాలు లేదన్నప్పుడు సరే నువ్వు పోయినప్పుడు మేము చూసుకుంటాంలేమ్మని. నిన్న తెలుగుదేశం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు అడిగితే నువ్వు గోడ కట్టేసుకోపో, నేనున్నగా నీకెందుకు భయం అన్న ధీమతో ఆ గోడ కట్టి 40 ఎకరాలు తీసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న ప్రతి సెంటు భూమిని ఖచ్చితంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మరి ఒకసారి మా తరపున ఖచ్చితంగా చెబుతున్నాం. గీతం కాదు, అటువంటి స్కూళ్ళు ఎన్ని కాలేజీలు ఎన్ని ఉన్నాయో వాళ్ళ దగ్గర నుండి కంపల్సరీ గవర్నమెంటు ఆ పొలాలు లాక్కొని ప్రజలకు పంచిపెట్టాలని మా కోరిక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.